ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీకి షాక్ తగిలింది. నందిగామలో ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. వాణి సాంబయ్య టీడీపీలో చేరడంతో నందిగామ మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. ఇద్దరు కౌన్సిలర్లకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పార్టీ కండువా కప్పారు. ఎన్నికల సమయంలోనే ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరగా వాణి సాంబయ్య చేరికతో టీడీపీ బలం 11కు చేరుకుంది. నందిగామను అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హామీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. త్వరలో మున్సిపల్ బోర్డు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇద్దరు కౌన్సిలర్స్ వైసీపీ నుంచి టీడీపీకి రావటం చాలా సంతోషంగా ఉంది. వారిని మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. 17వ వార్డు చెందిన కౌన్సిలర్ సాంబయ్య గారు, అదేవిధంగా వాణి గారు, దీన్ని మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా ఇంకా కొంతమంది కౌన్సిలర్స్ కూడా రాబోతున్నారండి. అఫీషియల్ ప్రోగ్రామ్ పెట్టి మున్సిపల్ చైర్మన్ ఎన్నుకోబోతున్నాం. తప్పకుండా నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశ ప్రభుత్వం బోర్డులో మేమందరం కూడా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా నందిగామ నియోజకవర్గంలో మంచి పరిపాలన, ప్రజారంజక పరిపాలన ఇవ్వబోతున్నాం. గతంలో ఏ విధంగా అయితే తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీని మరి పరువులు పెట్టించాం అభివృద్ధి పదంలో, తప్పకుండా మళ్ళీ ఆ రోజులు రాబోతుంది. ముఖ్యంగా త్రాగునీరు, అదేవిధంగా సిమెంట్ రోడ్స్ మిగిలిపోయిన ఏమన్నా అవన్నీ కూడా పూర్తి చేస్తాం. డ్రైనేజ్ సమస్య, వీటి మీద ఎక్కువ దృష్టి పెడతామండి. గత 5 సంవత్సరాలు చూస్తాము ఏ విధంగా ఈ మొండితోక బ్రదర్స్ మరి వంద లేని వంద పడగల హాస్పిటల్ చూపించారు, లేని కేంద్రీయ విశ్వవిద్యాలయం చూపించారు.